దేవునికి స్తోత్రం కలుగును గాక. కృపా వాక్యం వింటున్న పిల్లలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నీ కృపతో నాయన నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో. ప్రార్థన ఆత్మ ప్రార్థన శక్తి ప్రార్థన బలము దయచేయండి. నీ బిడ్డలు వింటుండగా ప్రభువా గ్రహించే జ్ఞానము దయచేయండి. అర్థము చేసుకొని నడుచుకుంటానికి యోగ్యులుగా చేయి ప్రభువా. నీతో నడవాలి, నీతో నిలబడాలి నాయన. నీ చిత్తము కలిగిన బిడ్డలందరి హృదయములు తెరవండి నాయన. ఎవరి హృదయము ప్రభువా అయ్యా మూత వేయబడి ఉందో, ఎవరి మీద ముసుకు ఉందో అట్టి ముసుకు తీసివేయి ప్రభువా. మీరే తండ్రి, మీ కృపతో జ్ఞాపకం చేసుకోమని, ఈ కృపావాక్యం వింటున్న పిల్లలందరి హృదయములు తెరవమని మీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభువా. నన్ను మీ చేతికి అప్పగించుకుంటున్నాను. మీ సహాయము కొరకు అర్జిస్తున్నాను. మీరే తోడుగా ఉండి బలపరచమని యేసు పరిశుద్ధ నామములో అడుచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. లూకాసు వార్త 2వ అధ్యాయము కొన్ని మాటలు చదువుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన రోజును ఆచరిస్తున్నాం గనక మనందరము యేసుక్రీస్తు పుట్టినరోజును ఆచరించడానికి మరి తగిన వాక్యము ఆయన పుట్టుకను గురించి మనం తెలుసుకుందాం. ఎన్నోసార్లు తెలుసుకుంటున్నాం, ఎన్నో సంవత్సరాలు వింటున్నాం, కానీ గ్రహించే జ్ఞానం మనకు ఉందా లేదా అని గ్రహించాలి. ప్రభు లోక రక్షణ తేవటానికి భూలోకానికి వచ్చాడు. పాపుల భారమును పాపమును మోయటానికి వచ్చాడు. లోకానికి సర్వము సమాజంలో పాపముతో నిండి ఉన్న ప్రజలను విడిపించటానికి, పాపముల విమోచన కొరకు, పాపుల రక్షణ కొరకు వచ్చాడు. ఇది గ్రహించాలి. ఎప్పుడు మనం పండగ చేసుకుంటున్నాములే, క్రిస్మస్సేలే, మామూలుగా మా పండగ చేసుకొని ఆచరిద్దాములే అనుకుంటే మరి దానికి ప్రయోజనము లేదు. కానీ యేసుక్రీస్తు మన హృదయంలో పుట్టాలి. యేసుక్రీస్తు మన హృదయంలో వెలిగించబడాలి. అప్పుడే ఆయన మార్గంలో నడవగలం, అప్పుడే ఆయనతో జీవించగలం. మనకు మనశక్తి చేత నడవలేం. అందుకని ఈ 2వ అధ్యాయంలో ఆయన పుట్టుక గురించి మనం ఆయన కథలో విందాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. 2వ అధ్యాయం మొదటి నుంచి. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలనని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞాయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యేసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనక తనకు భార్యగా ప్రధానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలీలియాలోని నజరేతు నుండి యోధయాలోని బెత్లెహేము నుండి బెత్లెహేం అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. దేవునికి స్తోత్రం. అక్కడ యోసేపు మరియలు మరి ఎక్కడో నజరేతులో ఉన్నారు, ఎక్కడో యెరూషలేము పట్టణం దగ్గర ఉన్నారు. ఆ పట్టణం నుంచి మళ్ళీ దావీదు పట్టణమునకు వెళ్ళవలసి వచ్చింది. ఎందుకు వెళ్ళారంటే అది యోసేపు ఊరు. ఆ ఊరు ఆ పట్టణంలో జన్మించారు కనుక ఏ పట్టణంలో జన్మిస్తే ఆ పట్టణము వెళ్ళవలసి ఉంది. ప్రజా సంఖ్య రాపించుకోవటానికి వెళ్ళారు. అక్కడ ప్రజల సంఖ్య రాస్తున్నప్పుడు జనాభా లెక్కలో రాయబడటానికి ఈ మరియాని తీసుకొని ప్రధానం చేయబడిన మరియను తీసుకొని యోసేపు ఆ గ్రామము దావీదు పట్టణములో మరి పుట్టాడని, దావీదు వంశములో వచ్చాడని, దావీదు పట్టణములో బెత్లెహేములో నజరేతులో నివసించాడని ఇవన్నీ మనకి బైబిల్ చెబుతానే ఉంది. మనము ఖచ్చితంగా ఈ విధంగా చూస్తే అక్కడ సంఖ్య రాయబడినప్పుడు ఖచ్చితంగా ఆమెకి నిండు సొలాలి అయిందట. దేవునికి స్తోత్రం.
ఆ ప్రజా సంఖ్య రాయటానికి ఆ ఊరు వెళ్ళినప్పుడు వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను. దేవునికి స్తోత్రం. ఎక్కడ పుట్టవలసి ఉందో దేవునికి ఇష్టమై దావీదుపురమందు నేడు రక్షకుడు పుట్టాడని ఉంది. నేడు నేడు ఈరోజు నేడే. ఏ రోజు చూసినా నేడే. ఎవరిలో పుట్టితే పుట్టాడు. ఈరోజు నాలో పుట్టాడు. ఈరోజు రేపు నీలో పుట్టాడు. ఆ తర్వాత మరొకరిలో పుట్టాడు యేసయ్య. అలాగా నేడు అనే దినం ఈరోజే యేసుక్రీస్తుని గురించి వింటున్నప్పుడు ఆయన నీలో పుట్టాడా, నీతో ఉన్నాడా, ఆయన మహిమను నువ్వు చూస్తున్నావా అని అడుగుతున్నాడు. ఆయన మహిమను కనుగొన్నావా? ఆ రోజుల్లో దావీదు పట్టణంలో పుట్టాడు కానీ అందరికీ మరి హేళనగా చూశారు. వాళ్ళని హేళనగా చూశారు. హేళనగా చూసినప్పుడు మరియా మరి ఎవరికి చెప్పుకోలేని స్థితిలో దేవుని వైపు చూసింది, దేవుని తట్టు తిరిగింది. మరి ఖచ్చితంగా చెప్పాడు కదా, దేవదూత దిగు సర్వోన్నతుడైన దేవుని మహిమ నిన్ను కమ్ముకుంటుంది అని చెప్పాడు. అప్పుడు ఆమెకి ఎంతో గొప్ప విశేషమైన సంగతి అయినా ఆమె చిన్నదైనా దేవుని మాట విని, దేవుని దేవదూతల మాట విని లోబడింది. నేను మొదట అంటది కదా, నేను కన్యకనే, ఇది ఎలా సాధ్యం అని అడిగింది. ఆమె అడిగిన వెంటనే ఇది నీ వలన అయ్యింది కాదు, కానీ సర్వోన్నతుని దేవుని మహిమ వలన మాత్రమే జరుగుతుందని చెప్పాడు మరియకి దేవదూత. చెప్పిన వెంటనే ప్రభువా అలాగే కానిమ్ము అని సాహసించింది మరియా. దీన మనసుతో అంగీకరించింది. మనందరం కూడా దీన మనసుతో అంగీకరించినటువంటి స్థితిలో ఎంతమంది ఉన్నాం? ఆ స్థితి ఉంటే ఎవరైనా మనం లోబడగలమా? మనుషులు ఎంక చూస్తాం, మరి పాపము లేకుండా బిడ్డను కందని లోకం అంతా కోడై కోసుద్ది. అయ్యో ఇది నాకు తగదే, అయ్యా ఇది నాకు వద్దు అనలేదు మరియా. అయినా నా దేవుని వలన నాకు కలుగుట, లోకరక్షకుడు నాలో పుట్టుట నాకెంతో సంతోషం, నాకెంతో ఆనందం. ఆయన మాటకు మించింది మరొకటి లేదు అని చెప్పి తల వంచింది, దీన మనసుతో అంగీకరించింది. అందుకని ఆమె ఖచ్చితంగా నిండు శూలాలుగా ఉన్నప్పుడు ఆ పట్టణముకు ప్రజా సంఖ్య వ్రాస్తున్నారని ఆ పట్టణానికి వెళ్ళింది. నజరేతు నుండి యూదయాలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళను. నజరేతు నుండి బెత్లెహేము, యూదయా బెత్లెహేముకు దావీదుపురమునకు వెళ్ళారు. ఇది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మన ప్రక్కనే కేసరపల్లి ఉంది, మన పక్కనే మరి ఇంకొక ఊరు ఉంటుంది, అక్కడ పంచాయతీ ఉంటుంది. పల్లెటూరు నుంచి ఎక్కడికి వెళ్ళాలి? పంచాయతీ ఉన్న కాడికి వెళ్ళాలి జనాభా లెక్క కోసం. అందుకని అక్కడికి వెళ్ళారు. వెళితే ఖచ్చితంగా ఆమెకి ప్రసవ దినములు నిండెను, నిండెను గనుక దేవునికి స్తోత్రం. అందుకని యేసు ప్రభువారు ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పుట్టాడు అనేది దానికంటే మనం అర్థం చేసుకొని స్థలము లేనందున అని ఉంది బైబిల్లో. పశువుల పాకలో పుడతానికి కారణం ఎవ్వరో ఎవ్వరో, నువ్వు మా ఇంటికి రావద్దు, నువ్వు మా ఇంటికి రావద్దు, నువ్వు మా ఇంటికి రావద్దు అని ఎవరు కూడా మరియను యోసేపును చేర్చుకోలేదు. ఎందుకంటే ఆమె పాపముతో గర్భము నిండుంది, లోకమంతా హేళన చేస్తున్నారు. ఏమని మనం చేర్చుకోకూడదు, మా ఇంటికి రావద్దు, మా ఇంటికి రావద్దు అన్నారు. కనుక పశువుల తొట్టిలో పరుండు పెడతాము మాత్రము బైబిల్లో రాసి ఉంది. ఎక్కడ పుట్టాడు, పాకలోనే పుట్టాడా, ఇంటిలో పుట్టాడా, గదిలో పుట్టాడా, ఎవరింటిలో పుడితే మరి పశువులు తొట్లు వేసారు అని చాలామందికి క్వశ్చన్లు
ప్రశ్నలు ఎక్కువైపోయినాయి. ఆమె స్త్రీ గనక మరి చాలా జాగర్తగా వినాలి. మరి మౌనంగా ఆమె ఎక్కడో మదుగు స్థలంలో ఎక్కడ ఇల్లు దొరకనందున ఖచ్చితంగా పశువుల పాకలో పుట్టాడని పశువుల తొట్టిలో పొరండు పెట్టారని మనం చెప్పుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. ఎక్కడైనా ఒక స్థలంలో పుట్టాడు, అది మరుగు స్థలమై ఉండాలి కదా. కాబట్టి స్త్రీని గురించి వ్యాఖ్యానం ఖచ్చితంగా వేళన చేయటం అనవసరం. దేవుడు ఏర్పాటు చేసిన కుమారుడికి ఆయన అందుకే కొంతమంది యేసు ప్రభువారు అమ్మడబడి నేను కూడా వస్తాను ప్రభువా అని అంటే అన్నాడు కదా. మనిషి కుమారుడు తలవాల్చటానికి కూడా భూలోకములో స్థలము లేదయ్యా, నువ్వు ఎలా వస్తావు, ఎక్కడుంటావు, నా ఎమ్మటొచ్చి అని అడిగాడు. ఎంత ఆశ్చర్యమైన మాట అది. యేసు ప్రభువారికి ఏమి లేదట, భూలోకములో ఇల్లు లేదు, స్థలము కూడా లేదు. మనిషి కుమారుడు ఖచ్చితంగా చెబుతున్నాడు భూలోకములో తలవాల్చుటకు ఇంత స్థలము కూడా లేదట. ఆ స్థలము లేకపోవటం వల్ల ఎవరైనా కొంతమంది ఎంబడిస్తానని అడిగితే నువ్వు నా ఎమ్మట వస్తే ఎక్కడుంటావు నానా, నాకు స్థలమే లేదు కదా అని చెప్పాడు కొంతమందికి. బైబిల్లో ఉన్నది. మరి ఆయనకి ఏమీ లేదు, అవని అంతా ఆయనదే, అయినా స్థలమేది అని ఉంది. అవని అంతా ఆయనదే అంటే అవని అంటే లోకమంతా ఆయనదే. అయినా ఆయన ప్రసవించేటప్పుడు మాత్రము స్థలము లేదట. అవని అంతా ఆయనదే కదా, ఎందుకని స్థలం ఇవ్వలేదు అంటే మరియా యోసేపును బట్టి అగౌరవంగా చూశారు, ప్రేమ చూపలేదు. నిజమే, మనం కూడా ఈ రోజుల్లో చాలా గుడ్డితనంగా ఉంటాం, దేవునితో ఉన్నట్టే ఉంటాం. దేవుని పిల్లల పిల్లలకి ప్రేమలు లేవు, దేవునితో నడిచినట్టే ఉంటాం. ఒకళ్ళంటే ఇష్టము, మరొకళ్ళంటే కష్టంగా ఉంటాం. ఇలాంటి పాపము, ఇలాంటి ప్రేమ లేని స్థితి ఆ రోజుల్లో కూడా ఉంది. ఆ రోజుల్లో కూడా ఉండబట్టి మరియను యోసేపును ప్రేమించలేదు ప్రజలు. అందుకని వాళ్ళు బాధపడుతూ ఎంతగానో వేదన చెందుతూ మరి ఎక్కడ స్థలం లేకపోతే ఏదో ఒక పశువులు పాక ఆ ఖాళీ స్థలంలోకి వెళ్ళి అక్కడ ప్రసవించిందని అక్కడ పరుండబెట్టిందని లేఖనం చెప్పుకుంటున్నాం. కనుక మరి ఇంకా ఏమని చెబుతున్నాడంటే, తొలుసూరు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రముల వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆయన అంటున్నాడు తొలుసూరు పిల్లల్ని ఎలా చేస్తారట, పొత్తి గుడ్డలతో పడుకోబెడితే ఆ సత్రములో ఎక్కడ సత్రం ఉన్న సత్రము కూడా ఖాళీ లేదట. పశువుల తొట్టిలో మాత్రమే పరుండబెట్టెను. దేవునికి స్తోత్రం. ఎంత దీనుడుగా తగ్గించుకున్నాడు. అవని అంత ఆయనదే కదా, అవని అంత ఆయనదైనప్పుడు ఆయన ఎక్కడైనా ఏదైనా నిర్మించగలడు, ఏదైనా సృష్టించగలడు. కానీ ఆ పసి పిల్లవాడు గుడ్డుగా ఉన్నప్పుడు వాడు ఏమీ చేయకూడదు కాబట్టి అప్పటిలో శక్తివంతుడైన దేవుడే ఆయన. కానీ పసిపిల్లవాని వరేనే బయటికి రావాలి కాబట్టి దేన్ని సృజించలేదు. ఆయన అన్నిటినీ సృజించాడు. ఆకాశమును భూమిని సమస్తమును అందు కలిగిన సమస్తమును ఆయన కలుగు చేశాను, ఆయన మాటతో కలుగు చేశాను. ఇంత వైభవము కలిగిన దేవుడు పశువులు పాకలో ఉండటానికి ఇష్టపడ్డాడు. పరుండబెడితే పశువులు నీళ్లు తాగే తొట్టిలో పడుకోవటానికి ఇష్టపడ్డాడు. ఎంత దీనమైన మనస్సు, ఎంత తగ్గించుకున్నాడు. ఒక వైభవముగా రాజుకోటలో పుట్టాలి, రారాజుగా రాబోతున్నవాడు, రాజరికానికి వచ్చేవాడు ఎలా ఉండాలి వైభవము అని ఆలోచిస్తే ఒక మంచి కోటలో పుట్టాలి, మంచి పురములో ఉండాలి. కానీ పేదవారు వలె, దిక్కులేని వారి వలె, మరి ఆశ్రయం లేకుండా ఎంత వేదన పడిందో మరియ, ఎంత సిగ్గు విడిచి. నిజమే,
నేను చూస్తే కన్యకనే అని దేవదూతకు చెప్పింది స్థిరపడిందే అయితే ఆ తర్వాత శ్రమలన్ని భరించిందో అవమానాలు వేళనలు దూషణలు అన్ని భరించింది అన్ని భరించిన అన్నిటిలో కూడా ఓర్పుగా సహనముగా కుమారుడిని మోసింది పరిశుద్ధాత్మ చేత శక్తి ఆమెను కమ్ముకొని గర్భమున బిడ్డని ఉద్భవింప చేసిన దేవుని స్తుతిస్తూ ఆ కుమారుని మోస్తూ నిందలు హేళనలు భరిస్తూ ప్రభువుతో ముందుకు సాగుతూ ఉంది మరియా అందుకేని ఆమెని ధన్యురాలు అన్నారు ఇక్కడ చూస్తే ఇంకేమంటున్నాడు ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తన మందను కాసుకొనుచుండగా వారి యొద్దకు వచ్చి నిలిచెను ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున దేవునికి స్తోత్రం అక్కడ ఆ దేశములోనంట కొందరు గొర్రెల కాపరులు మందలు పొలములో పరుండబెట్టుకొని మేత మేపుతూ అక్కడ ఉన్నారట ఆ కాలం ఏది లెక్కైతే బైబిల్ ప్రకారంగా చూస్తే ఎండాకాలం మార్చి నెలలో అలాగ పంటలు అయిపోయిన సమయము కావచ్చు పంటలు లేని టయాల్లోనే గొర్రెలు మేత మేసే స్థలం ఎక్కడ ఉందంటే పొలములో ఈ పొలాలు ఇప్పుడు కాదు పొలాలన్నీ నిండుగా పచ్చగా పండుతూ ఉన్నాయి ఈ సమయం కాదని నేను అనుకుంటున్న వాక్యాన్ని బట్టి వాక్యాన్ని బైబిల్ చరిత్రను బట్టి ఈ సమయం కాదు యేసుక్రీస్తు పుట్టుకరోజు చేయాలంటే పొలాల్లో గొర్రెల కాపరులు మందలు పెట్టుకొని మేపుతున్న సమయాన్ని ఆ సమయాన్ని కేటాయించాలి లెక్కైతే ప్రభుత్వం మరి ఎందుకు ఇలా కేటాయించిందో ప్రభువుకి మరి ఆ బిడ్డలకు నిర్ణయించిన బిడ్డలకే తెలుసు కానీ పుట్టాడు పుట్టాడు గనక ఏదో ఒకరోజు పరిశుద్ధుని మహిమపరచడానికి డిసెంబర్ 25 తారీఖు నిర్మించుకున్నారు అందుకని కొందరేమో బైబిల్లో తారీఖు డేట్ లేదు గనక మేము క్రిస్మస్ చెయ్యము అంటున్నారు మరికొందరేమో మరి చేస్తే మంచిది మానవుడు ఎంతో చెడ్డవాడు చెడ్డవాడు చెడిపోయిన వాడు పడిపోయిన వాడికైనా పుట్టినరోజు పండుగ చేస్తున్నారు ఎంత పేదోళ్ళైనా కేకు తెచ్చి కట్ చేసుకొని కొత్త బట్టలు ధరిస్తున్నారు ఈ మురిగిపోయినా చెడిపోయినా ఈ పాపులకి దౌర్భాగ్యులకి పుట్టినరోజు చేసుకోగా పరిశుద్ధుని మహిమపరచడం సంతోషం కాదా 25వ తారీఖు మనుషులు పెట్టారే అనుకో ఆ ప్రభువుని గణపరచటమే భాగ్యం ఏ తారీఖు పెట్టావు ఏ రోజు పెట్టావు నువ్వు ఎట్లా ఆరాధించావు అని అడగట్లేదు ఆయన పుట్టినరోజున మహిమ పరచాలి ఒకరోజు అని పెట్టుకున్నాం ఆ రోజును మనం ఆచరించాలి ఆ ఆచరించటం మంచిదే అని నేను కూడా ఆ మాటకి ఆమోదిస్తున్నా ఎందుకంటే ఎంత తాగుబోతులు కూడా పిల్లలకి పుట్టినరోజు చేసుకుంటున్నారు పేదవారు కూడా చేసుకుంటున్నారు ఆ రోజు కేకు తేలని రోజు కూడా చేసుకుంటున్నారు మనుషులు మంచివారు కాదు కానీ యేసుక్రీస్తు లోకానికి రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు నరులందరు పాపము చేస్తే ఆ పాపమును భరించడానికి భూలోకానికి వచ్చాడు అటువంటి దేవునికి మనం ఏమిచ్చి రుణము తీర్చలేం కనుక ఆయన రుణము తీర్చలేము గనక ఆయన గురించి వాక్యం చెప్పుకుంటున్నాం ఆయన గురించి మనం పండుగలాగా ఆచరిస్తున్నాం అది తప్పు కాదని మరి నేను ఎంచుకుంటున్నాను అందును బట్టి దేవునికి స్తోత్రం పండుగ ఆచరించకపోతే దేవునికి ఎంత దుఃఖకరం ఆ పుట్టినరోజు చేయటానికి బాధగా ఉందా కష్టంగా ఉందా ఒకవేళ చేస్తే నష్టమా నీకు చేసినందువల్ల నష్టం వస్తుందా ఆలోచించండి ఎక్కడో పుట్టినరోజు వచ్చినా అన్నప్రాసన వచ్చినా ఏదో జోస్తాం మీ గుడికి వెళ్తాం మేము అలా అనుకున్నాం ఇలా గుడదల తిరణాలకు వెళ్తాం అనుకున్నాం అలాగే అనుకున్నాం లేకపోతే తీర్థము తిరణాలకు వెళ్తాం అనుకున్నాం
అవుట్ పిల్ తిరణాలకు వెళ్తాం అనుకున్నాం, అలా అనుకున్నాం అన్నారు. అవన్నీ మంచియేనా? ఆ స్థలాలు మంచియేనా? ఆ స్థలాల్లోకి వెళ్ళి అన్నప్రసం చేసుకుంటాక దేవుడు అక్కడే ఉన్నాడా? ఎక్కడైనా ఉన్నాడు. కానీ నువ్వు ఎక్కడ చేయాలో గమనించుకో, మనం చేసే పొరపాటును గమనించుకోవాలి. నిజంగా జోజి తమ్మి గారు భక్తుడు, దేవుడు కాదు, మరియమ్మ తల్లి భక్తి పరురాలు అంతే, దేవుడు మాత్రమో కాదు, పూజకు అర్హురాలు కాదు, సేవించటానికి యోగ్యురాలు కాదు. కానీ మరియను కాకపోతే మరొక్క ఆమెను ఎన్నుకునే శక్తి దేవుడికుంది. మరియే కావాల్సిన అవసరం లేదు, మరొక చెత్త పరకను ఎన్నుకుంటాడు, ఆమెను కూడా గర్భాన ఉద్వంపి చేసే శక్తి దేవుడికుంది. కానీ మరియమ్మ తల్లిని గౌరవించండి. ఆమె ధన్యురాలని పడింది కనుక చాలా ఓర్పు మంత్రాలు మనకంటే, చాలా జ్ఞానవంతురాలు మనకంటే, చాలా భయభక్తులు కలిగిన వ్యక్తి మనకంటే. అది మాత్రం నేను నమ్ముతున్నా. జ్ఞాపకం చేసుకోవాలి మీరు, ఆ రోజుల్లో యేసు ప్రభువారు పుట్టడానికి ముందు అనేక మంది ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు, యెరూషలేము నివాసులు యేసుక్రీస్తు అనే రక్షకుడు పుడతాడట. నా గర్భాన్ని పుట్టాలి, నా గర్భాన్ని పుట్టాలి అని అనేక మంది కన్యకలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారట. మరొక వ్యాఖ్యానంలో మరి వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరిని ఎన్నుకోవాలో దేవుడికి తెలిసింది, అది ప్రాముఖ్యమైంది. కానీ అందరిని ఎన్నుకున్నాడా? చాలామంది ఉంటాం మనం కూడా బాగా ప్రార్థన చేస్తున్నట్టే నటిస్తాం, ప్రార్థన లేదు, బూడిద లేదు, భయం లేకుండా నడుస్తున్నాం, భక్తి లేకుండా నడుస్తున్నారు, ప్రేమ లేకుండా నడుస్తున్నారు. అదే దేవుడికి విరోధమైన మన దగ్గర ఉన్నాయి. అవి పారేసుకోం, అవి పారేసుకోం. కానీ ఆచారాలు మాత్రం ఆచరిస్తూ ఉంటాం. కానీ ఎవరైనా ఏదైనా చేసేము దేవుని చిత్తము అంటే అది దేవుని చిత్తమై ఉంటేనే మనం చేయటం దేవుడికి ఇష్టం, దేవునికి ఇష్టం. ఏమైనా ఆలోచించావు అంటే ఇది తప్పు అంటే తప్పే. జోజి తమ్మి గారు భక్తుడు మాత్రమే గౌరవిద్దాం. చనిపోయాడు, మనిషే కదా, దేవుడు కాదు కదా. అయితే దేవుడు అనబడిన వాడు యేసు రక్షకుడు మాత్రమే, యేసు రక్షకుడు, క్రీస్తు అభిషక్తుడు, అభిషక్తుడు, పరలోకము నుండి భూలోకానికి వచ్చినవాడు, పరలోకములో నుంచి యేసుక్రీస్తుని భూలోకానికి ఆనవదించటానికి ఆనవాయితీగా తండ్రి ఆజ్ఞాపించి ప్రపంచంలో నా బిడ్డలందరూ నిశ్చితంగా పాపములో మునిగిపోయారు కనుక నువ్వు వెళ్ళాలి అని చెప్పాడట తండ్రి. తండ్రి ఉన్నాడు ఆయనకి, ఉన్నాడని బైబిల్ ఖచ్చితంగా రుజువు చేస్తుంది. తండ్రి చెప్పిన మాట నేను మరొక ప్రసంగంలో, నేను ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో మీకు రుజువు చేస్తా. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన ప్రభువు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున. గొర్రెల కాపరులు ఉన్నారట చాలల్లో, పొలాల్లో. ఆ గొర్రెల కాపరుల దగ్గరికి దేవదూత వెళ్ళిందట. అయితే వాళ్ళకి కనపడేది ఒక దేవదూతే, కానీ మరుగై ఎంతో సైన్యం ఉండాలని ఉంది. ఇక్కడ పరలోక సైన్యము భూమి మీదకి దిగొచ్చారు. ఈ భూమి మీదకి దిగొచ్చిన సైన్యము ఆ గొర్రెల కాపరులను దర్శించినప్పుడు ఒక్క దేవదూత కనపడుతుంది వాళ్ళకి. ఈ ఒక్క దేవదూత కనపడినా సరే ఆయన వారి చుట్టూ దేవుని మహిమ ఆవరించిందట. ఎవరి చుట్టూ? గొర్రెల కాపరుల చుట్టూ దేవుని మహిమ ఆవరిస్తే వారు భయపడిపోయారట, గడగడ వణికారట. అమ్మో ఇదేమో ఎంతగా ఉంది ఈ మహిమ, వర్ణించలేనంత ఉంది మన చుట్టూ వెలుగు, ఈ వెలుగు మనం చూడలేము, ఏంటి ఏంటి ఏమైంది మనకి అని కంగారు పడి భయపడ్డారని బైబిల్ చెబుతుంది. అయితే ఆ మహిమలో ఎవరు దిగారు చూద్దాం ఇక్కడ. అయితే ఆ దూత భయపడకూడదు,
అప్పుడు దేవదూత చెప్పిందట, ఇదిగో దానికి ఇదే ఒక కానవాలు. ఒక పరిశుద్ధుడు యేసుక్రీస్తు భూలోకంలో పుట్టాడు, లోకరక్షకుడు ఆయన ఖచ్చితంగా తేటగా చెబుతుంది. ఇంకా ఆ మాట ఎవరు కూడా తీసివేయటానికి రద్దు చేయటానికి వీల్లేదు. అందుకని మనం కూడా ఆ పండుగను ఆచరించం మేము అంటానికి వీల్లేదు. రద్దు చేయకూడదు, నువ్వు రద్దు చేస్తున్నావు. ఆ మాట చదివితే, ఆ మాట చెబితే ఖచ్చితంగా నువ్వు పండుగ ఆచరించలేదు, యేసుక్రీస్తు గురించి చెప్పటలేదు, ఆయన పుట్టుకరోజున జ్ఞాపకం చేసుకోవట్లేదు అని ఎన్ని సమస్తలలో ఉన్నారు వాళ్ళందరూ సొంతగా రద్దు చేస్తున్నారు. వాళ్ళందరూ వాళ్ళ ఇష్టంగా రద్దు చేస్తున్నారు. అది దేవుడి దగ్గరే లెక్క ఉంటుంది, దేవుడే చూసుకుంటాడు. మనకు అనవసరం, మనం చెప్పవలసి ఉంది, చెప్తున్నాం. అందుకని ఆ మాట చెప్పి వెంటనే ఆ పశువుల తొట్టులో పరుండబెట్టి ఉంటాడు. ఒక శిశువు పుట్టాడు, ఆయనే లోకరక్షకుడు, మీరు ఆయనను చూతురు అని చెప్పింది. దేవునికి స్తోత్రం. చెబితే నేను ఒక మాట అడుగుతున్నా, ఆలోచిస్తున్నా నేను కూడా, మరి ఆకాశమందున్న నక్షత్రమునకు చెవులున్నాయా? మాట ఉందా? భాష ఉందా? జ్ఞానం ఉందా? ఏమీ లేవు మన దృష్టిలో. కానీ ప్రభు దృష్టిలో అజ్ఞానులకి గొల్లలకి ఏం చూపిందంట? దారి చూపిందంట. ఒక నక్షత్రం. నువ్వైతే ఎంత బైబిల్ చదివినా బైబిల్ని పాటించుటలా, మనమైతే నేనైతే బైబిల్ని అనుసరించుటలా, మరి మన దగ్గర లోపం పెట్టుకున్నాం. తెలివి ఉంది, జ్ఞానం ఉంది, మాట వచ్చు, భాష వచ్చు, బైబిల్ చదువుతున్నాం, అయినా మనం సొంతగా నడుస్తున్నాం. మనం ఎంత తప్పు చేస్తున్నాం? ఒక మాట లేని భాష లేని నక్షత్రం గొల్లలకు జ్ఞానులకు ఖచ్చితంగా దారి చూపిందని బైబిల్ చెబుతుంది. మనకంటే బుద్ధి ఎవరికి ఉందంటారు? సృష్టికి బుద్ధి ఉంది, సృష్టికి బుద్ధి ఉంది, సృష్టికి జ్ఞానం ఉంది, సృష్టి దేవుడికి లోబడుతుంది. బైబిల్ అంతా చెప్పుకుంటా పోవచ్చు, చెప్పాలని కాదు. చాప దేవుని మాట ఉంది, యేసు ప్రభువారు